స్వతంత్ర ఉద్యమ పోరాటం ఫలాలు ఈరోజు అనుభవించేటువంటి ఒక పరిస్థితులలో మన జాతి విద్వేషం ఎంచగొట్టే విధంగా ఏ విధంగా మన కేంద్ర ప్రభుత్వం మత విద్వేషం ఎత్తగొడుతుందో దయచేసి గమనించాలని చెప్పండి. వెన్నింటికి తోడు రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి, రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పంటే రాష్ట్రం ఏర్పడ్డనాడు 1956 1956లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే 2014లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకోవడం జరిగింది. అంటే ఈ 58 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లుంటే ఈ 8 సంవత్సరాల కాలంలో అది 4 లక్షల కోట్లు చేరుతుంది, 4 లక్షల కోట్లు చేరుతుంది. అంటే ఆన్ ఆన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 50,000 కోట్లు అదనపు అప్పుల భారం. అంటే దయచేసి అప్పుడు జాతీయ స్థాయి కేంద్రం కానివ్వండి, రాష్ట్ర స్థాయి కానివ్వండి చెప్పంటున్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర అంటే పోటీ పడే విధంగా అక్కడ ఏ విధంగా పబ్లిక్ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఆస్తులు అమ్మకానికి పెట్టడం జరుగుతుందో రాష్ట్ర స్థాయిలో నిన్న కేబినెట్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే కేవలం అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని ఎట్టడమే కాకుండా నూతనంగా వనరుల సమీకరణకు ఆస్తుల అమ్మకం అనే ఒక అంశం ప్రత్యేకంగా చర్చించడం ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. తరతరాల నుండి ఏదైతుందో మన వారసత్వ హక్కుగా పొందినటువంటి ఒక ఆస్తులు ఈరోజు ఏదైతుందో అమ్మకంతో ఇలా ప్రభుత్వం కొనసాగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నామంటే దయచేసి గమనించాలి ప్రజానికమని చెప్పి అంటున్నారు.